ரேய் ரேய் ஏன்ரா ரேய் எக்ஸாம்ரா எக்ஸாமா ரேய் எக்ஸாம்ரா ரேய் எக்ஸாம்ரா ரேய் பா எக்ஸாம் ரேப்ரா ஓ ரேபா ఈ రోజే అనుకున్నాను పడుకో ఎగ్జామ్ రేపంట కదరా కోటి తారలే పూల ఏరులై నేల చేర 8:01 PM పొద్దునంతా పడుకొని రాత్రి రాత్రికి ఏదో పీకేద్దని రీడింగ్ రూమ్కి వెళ్తున్నాడు మనోడు ఎలాగైనా చదివేయాలి మొత్తం. ఎరా ఎంతవరకు వచ్చింది? నా సంగతి ఉందా కానీ వీళ్ళని చూస్తే పిచ్చెక్కుతుందిరా. ఏమైందిరా? చూడు ఏంట్రా, రీడింగ్ రూమ్కి వచ్చాడా జిమ్కి వచ్చాడా? రే బుజ్జి, రే 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 కన్నా, రే ఎగ్జామ్ ఉందిరా రే. ఆ పొజిషన్లు ఏంట్రా, ప్రపంచంలో ఎవడైనా ఇలా చదువుతాడా? శివపుత్రుల్లో విక్రమ్లా ఉన్నాడేంటి వీడు? రే బుక్రా రే. రుద్దు, నువ్వు కాని మామా. ఒక్క చోట కూర్చోలేడా వీడు? అమ్మా, నేను రూమ్కి వెళ్ళి చదువుకుంటారా బాబుయ్? బాబోయ్ ఏంట్రా బాబోయ్, పిచ్చెక్కిపోయేలా ఉంది వాళ్ళని చూస్తుంటే. పది గంటలు ఉన్నాయి, 10 చాప్టర్లు ఉన్నాయి. గంట చెప్పిన చాప్టర్ అయిపోగొట్టావు అనుకో, ఎగ్జామ్ రాయొచ్చు, అమ్మాయిని పడేయచ్చు, మార్క్స్ బాగా సంపాదించవచ్చు. సో ఈజీయా. సెకండ్స్ లేటర్. మనోళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇతనే డ్రామాచారి. వీడికి చదువును మించిన భక్తి, భక్తిని మించిన భయం బాగా ఎక్కువ. ఒరే నువ్వేంది, ఆ చెవులో పువ్వేంది, మాకేంది ఇది? అయ్య బాబాయ్, బాగా భయం వేస్తుందండి. అరే కాపీ కొట్టచ్చు కదరా. అయ్యో అలా చేయడం తప్పండి. అబ్బా అబ్బా అబ్బా, ఏంట్రా కాల్తున్న వాసన వస్తుంది?
రే 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 క్షమించు స్వామి, క్షమించు, క్షమించు స్వామి, క్షమించు, క్షమించు స్వామి, క్షమించు. ఏమైంది ఏమైంది రే? చూడరా సరస్వతి దేవి నా మీద దగ్గర నుంచి బుక్ కాల్ చేసిందిరా. ఏందిరా మీరు, మీరు మారా రే, మీరు ఇంతేరా, మీరు మారు రే, మీరు ఇంతే రే. వీడే కన్నింగ్ కన్నయ్య, వీడు చదువుతున్నాడు చెప్పడు, పక్కోడు చదువుతున్నాడు, ఎగ్జామ్ లో రాసింది చూపించాడు. హలో మచ్చా, చెప్పు మచ్చా. ఏం లేదురా, బయటకు వెళ్తున్నా, వస్తావేమో అని. అరే లేదురా, నిద్రపోతారా? బా మెయింటైన్ చేస్తున్నావు రూమ్ని? రే అది నేను చదవట్లేరా, నేను చదవట్లేరా, నేను చదవట్లే మామా. ఇంకా నేనేం అడగలేదు కదరా. అది సరే, కానీ రేపు ఎగ్జామ్ ఉందిగా, ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఎగ్జామా? ఆహా, ఇప్పుడు దాకా బుక్స్ ఇవ్వలే మామా. వాయబ్బో, ఓహో. సర్లే కానీ నువ్వు చదువుకో, ఓకేనా? నేను చదవట్లే మామా. ఏయ్ మామా, మామా చదువు. ఎవడ్రా వాడు? రేయ్ నువ్వు మారావురా, నువ్వు మారావు. వీడే స్లిప్పులు సేతయ్య, స్లిప్ పెట్టిందే ఎగ్జామ్ రాయడు. వీడు ఆర్ యాక్షన్ చెప్పడం కన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇదే మన ఎగ్జామినేషన్ హాల్. గత 10 సంవత్సరాల నుండి సీటింగ్ అరేంజ్మెంట్ ఇదే. వీడు చెప్పేది ఇదే? అవును ఇదే. అది సర్లే కానీ వాయిద్యం ఏం చేస్తున్నారు? చెయ్యిలా పెట్టు, చిటికే. స్లిప్పులు వేయడం ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి కళ్ళకి గంతలు ఎందుకు? అక్యూరసీ అవ్వో. ఒరే ఒరే, ప్రతి రోలో 10 మంది కూర్చుంటారు. ఫస్ట్ రోల్ నంబర్ ఇక్కడ, 10th రోల్ నంబర్ ఇక్కడ, నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. నువ్వు వింటున్నావా? నువ్వు ఇక్కడ కూర్చుంటావు. నువ్వు ఇక్కడ, నువ్వు ఫస్ట్ చాప్టర్ స్లిప్స్ పెట్టు, నువ్వు సెకండ్ చాప్టర్, మిగతా చాప్టర్ స్లిప్స్ నేను పెడతా. నేను సైగ చేయగానే స్లిప్పులు ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ అవుతాయి, అలానే ఇక్కడ నుండి ఇక్కడికి.
ఎగ్జామ్ మొదలైన అరగంటలో ప్రతి సమారిటన్ చేతిలో స్లిప్ ఉండాలి. మొత్తం పాస్ అయిపోతాయి. ఇదే మన త్రిశూల వ్యూహం. ఎవరికైనా సందేహమా? దొరికిపోతే డీబార్ చేస్తారేమో అని భయం. భయం 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 భయం. సమారిటన్స్, దేనికి భయం? మనం పెట్టిన స్లిప్పులు ఎక్కడ ఇన్విజిలేటర్కి దొరికిపోతాయా అని అనుకోవడం భయం. ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టే ధైర్యం లేక ఏమీ రాయలేకపోవడం భయం. మన మార్క్స్ ప్రొఫెసర్ అమ్మాయిల ముందు చదివి నవ్వుతూ ఊదిక చూస్తుంటే ఆ భయాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నన్ను నా మిత్రుల్ని ఎవరు అవమానించలేరు అని పేపర్ చించి స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ హాల్కి పాస్ అవడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేది ఎవరు? నేను. నాతో స్లిప్పులు పెట్టేది ఎవరు? నేను. నాతో పాటు ఎగ్జామ్ పాస్ అయ్యేది ఎవరు? నేను. Tomorrow. వెనక్కి పద. ఏంట్రా ఇది? అవును సార్, ఏంటిది? రే జంపా. ఆ జంపు. అమ్మో దొరికిపోతానేమో. రే మామా, నేనేం రాయలేము మామా. మామా నిజంగా ఏం రాయలేదు మామా. రాస్తే చూపి మామా. సరే, ఖచ్చితంగా చూపిస్తా మామా. రే ఒరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంట్రా? ఎస్సే రా. సరే గాని ఒరే, ఏమైనా వస్తే చెప్పరా. టాయిలెట్ వస్తుంది, చెప్పమంటావా? నిన్న అడిగాను చూసావా? రే టైం చెప్పరా.
లాస్ట్ ఎగ్జామ్లో చూపించలేదు, ఈ ఎగ్జామ్లో అయినా చూపించి బయలువా. రే ఓట్రా స్లిప్ గెట్ అవుట్. చా దొరికిపోయారా? అదేంటి నన్నంటే వాడలేస్తున్నాడు. ఏంట్రా నువ్వు వచ్చు గెట్ అవుట్ అన్నారుగా. నిన్ను కాదుగా. అవును నన్ను కాదుగా. ఏంట్రా కాపీయా? సాటి స్క్వాడ్. రే స్క్వాడ్ వస్తుందంట. లాస్ట్ 5 మినిట్స్. వేటగాళ్ళు హద్దు లేని లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోడు కవ్వించే సుగ్గాళ్ళు. ఎగ్జామ్ మనం ఆరంరా.